హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి ఫుట్బాల్ చెప్తుందండి. సో వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సాయంతో సో 40,000 వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి. ఏ రకంగా వీరికి డబ్బులు రాబోతున్నాయి, సో ఏ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీరికి డబ్బులు ఇస్తుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో కేంద్ర ప్రభుత్వం PMFMEని రాష్ట్రంలో మహిళా ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో కేవలం వీరికి 6% వడ్డీకి 40,000 చెప్పిన అయితే రుణం అయితే ఇవ్వనుందండి. అంటే ఒక్కో డ్వాక్రా మహిళకి 40,000 దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఇది కూడా మనకి 2 సంవత్సరాల కాల పరిమితితో అయితే ఇవ్వడమైతే జరుగుతుంది. అంటే 24 నెలలు కూడా వీరైతే ఈ యొక్క 40,000 డబ్బులు అయితే తీసుకుంటారు ఒక డబ్బులకు గాను. సో వీరైతే ఇక్కడ 6% వడ్డీ అండి. 6% వడ్డీ అంటే చాలా తక్కువ వడ్డీకి మనకి ఇక్కడ అయితే వడ్డీ ఈ 40,000 అయితే ఇవ్వడమైతే జరుగుతుందండి. ఇక్కడ 40,000 అనేది వీరికి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో అంటే మన గ్రూప్కి సంబంధించి 10 మంది అయితే ఉంటారండి. ఈ యొక్క 10 మంది కూడా ఈ యొక్క లోన్స్ కావాలంటే కనుక 10 మంది కూడా అప్లై చేసుకుంటే వారికి అయితే ఈ యొక్క లోన్స్ అయితే ఇస్తారండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ కేంద్రం మనకి డబ్బులు అయితే ఇస్తుందండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి కేంద్రం 40 కోట్లు విడుదలకు అనుమతి ఇవ్వగా వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయని ఇక్కడ తెలుపుతున్నారండి. అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే కనుక కంపల్సరీ లోన్ తీసుకుండి, కంపల్సరీ ఒక 40,000 తీసుకుండి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుని కంపల్సరీ లోన్ తీసుకున్నట్లయితే కనుక కంపల్సరీ వీరికి అయితే 40,000 అనేది వీరి ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి. వీరనేది 2 సంవత్సరాల్లో వీరు కట్టుకుంటే చాలు, 6% అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఇది చాలా తక్కువ అండి. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో బిజినెస్ ఏదైనా పర్పస్ పరంగా వాళ్ళు అయితే తీసుకుంటే కనుక వారికి అయితే ఇస్తారండి. అయితే ఈ యొక్క పథకాన్ని ముందుగా ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించి అయితే 10,000 మందికి అయితే ఇస్తారండి డ్వాక్రా మహిళకి. సో తర్వాత ఏంటంటే సక్సెస్ఫుల్ అయితే కనుక ఇంకా ఎక్కువ మందికి అయితే ఒక 11 డబ్బులు అయితే ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే 10,000 మందికి అయితే ఇక్కడ ఇస్తామని అయితే పేర్కొంటున్నారు. అయితే ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సో మీ యొక్క ఆర్పీని హ్యాండ్మెంటర్ని అదేవిధంగా మీ బ్యాంక్ యొక్క మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కలిసి అయితే మీరు ఈ యొక్క పథకానికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క డబ్బుల్ని 40,000 కూడా మీ ఖాతాలో అయితే మీకు జమ చేయడం అయితే జరుగుతుందండి. అది కూడా మీకు 6% అయితే వడ్డీ రేట్తో మళ్ళీ అయితే మీరు 2 సంవత్సరాల్లో అయితే ఇది తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా బిజినెస్ అయితే మీరు చూపించాలండి. బిజినెస్ చూపిస్తే కనుక ఈ యొక్క డబ్బులు అయితే మీకైతే ఇవ్వడమైతే జరుగుతుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఇన్ డెప్త్గా నేనైతే ఇంకో వీడియో చేసి అయితే తెలుపుతానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.